بنجار دلبادو بلغرام دلبادو غدا لا بنجار دللي آتا نوتا يادا دي فارندا يادا دي كذنستو آوكا أنا دمول مجا آوكا سكون مغاري كونغو بتكني آدي فارن آدو بنجار دل لكشم مغاري بلغلا نوتريا نومندكا اللي
దేవుని మందిలోకి వెళ్ళి ఆ ఒక కట్టుగా కట్టిన గామదేవుని చెట్టు కూడా అమ్మవారు ప్రదక్షిణ చేసి వెనకమాల నిలబడి అక్క అలా గోపించుకుందాగిందట పార్వతీ పదయే హర హర మహాదేవ గోపంచుకు కూడా ప్రతిరోజు నిత్యము పొద్దు పొద్దున్న లేచి చిన్నారి తల్లి స్థానమైన పిమ్మడ ఆ గోశాలకు వెళ్ళి అలా గోవుకు ప్రదక్షిణ చేసి గోపంచుకు తాగుతుంది ప్రతిరోజు కూడా ఆ గోపంచుకు తాగుతుంది గాని అన్నలు గాని వారి వారి యొక్క గోవులు కాచే పలగాళ్ళు గాని ఇరుగు పొరుగు వారు గాని ఎవరు చూడకుండా శివ కటాక్షం చేత శివదేవుని మహిమ చేత ప్రతిరోజు కూడా గోశాలకు వెళ్ళి వస్తుంది బంగారు తల్లి. ఇలా నలుగురు అన్నలు కూడా చక్కగా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ రోజుల్లో చదువు అంటే ఏముందండి, పెద్దగా పట్టించుకునే వారిగా ఎవరు పల్లెటూరులో అయితే నిత్యం పొద్దున్న లేకపోతే సద్దానం ఉండటము ఫలం ఎలా ఉందో చూసుకుంటే కదా, అలా పత్తి గాని మిర్చి గాని ఆ ఒక కంది గాని బ్రహ్మాండంగా పడుతుంది. అలా బంగారు తల్లి 5వ సంవత్సరంలోనే మరలా దీపావళి ఐదు రోజులకి నాగుల సంగతి వచ్చింది. సుగుణమ్మ గారి 4 కొడుకులతోటి రామయ్య గారి గ్రామ పెద్దల మీద వాగుబగులు చూసుకుంటుంటారు. మంచి చెట్లు కూడా ఒక నాగేంద్ర సమారు పుట్ట పూజకి వెళ్ళి పుట్ట పూజ చేస్తున్నారట. అన్నమ్మ పార్వతీ చేస్తూ నాగేంద్రుడి యొక్క క్రమంలో ఔపాలు పోస్తూ నాగేంద్ర స్వామి వారు జాలిస్తున్నాడ. అరణమ్మ పార్వతీ పదయేవలో నాగేంద్ర స్వామికి Thank you.
ஆஹா அது வந்து சசி சேவல் உண்டா வாளே பங்காரத்துல
తల్లి కూడా ఆహా ఆ ఒక్క మండ పక్కన పల్ల పొలాలు ఉన్నాయట ఆహా సాలగురగా నారులు తల్లి ఉన్నారు ఆహా ఆ నాటి సమలకలు కూడా ఆహా ఆ ఒక్క అలాంటి పాటలు పాడుతున్నారు అయ్యా ఆడటి పాడటి పదకొండో సంవత్సరం పది సంవత్సరాల పదకొండో సంవత్సరం వచ్చింది ఈ విలాగే గోవు పూజ చేస్తూ గోవు పంచుకుంటూ అవుతుంది ఆ కైలాసంలో నుండి ఆ ఒక శివుని ముందు నందీశ్వరుడు కూడా ఈ విధంగా భూలోకం వచ్చాడయ్యా పార్వతీపతి గోవు మందుల్లోనే ఆ గోవులను కూడా ఇక్కడ వదిలి ఉన్నాయి ఈ కామధేను మాత్రం కట్టుకొని కట్టేసి ఉంది ఆ శివదేవుని యొక్క మాయ వల్ల ఆ ఒక అబోధ కూడా రాకుంటుడయ్యా కరణ పార్వతీపతి ఆపోతు ఒకటి రాసై ఆపోతు శివదేవుని ఆ గోవులు కూడా చల్లారుతున్న ఆ కట్టెత్తిన కామధేను పడిపోయి ఆ ఒక రాసులేని తీసుకుని తాను మాయిపోయింది అతి క్షణాలకి అంగాత్తరి శ్రీలక్ష్మి తల్లి కూడా వారు ఆ కామధేను గోవు పంచుకు తాగలదు ఆ కామధేనుతో పాటు కూడా ఆర్త అభస్తం పెరగని శ్రీలక్ష్మ వారికి కూడా అలమదేనుతో పాటు చిన్నారు తల్లి శ్రీలక్ష్మ వారు అభివృద్ధి పెరగని శివుని భక్తురాలకి అలా మాయ గర్భం వచ్చిందట రోజులు వారములు నెలలు గడుస్తున్నప్పుడు కూడా బంగారు తల్లి అన్నదమ్ములతో ముద్రాడుతుంది శ్రీలక్ష్మి పుట్టింది పాటి పడుతు సస్యశ్యమలది గ్రామములు ఏ కార్యక్రమానికైనా ఏ మంచి శుభకార్యంకైనా ఎవరు పిలుస్తున్నారంటే యాగంటి వారు ఆడపడుచు సుగుణ బంగారు గారాల పట్టి శ్రీలక్ష్మి